విశాఖ విద్యుత్ శాఖలో అవినీతి చెలగలు పట్టుబడ్డాయి 80,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఏఈ లైన్మెన్ ఇక అగనపూడి ఆర్ఈఎస్ఎస్ ఆఫీస్ లో ఏసీపీ సోదాలు నిర్వహించింది అపార్ట్మెంట్ అనుమతుల కొరకు ఈ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది బిగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ విద్యుత్ శాఖలో అవినీతి చెలగలు పట్టుబడ్డాయి 80,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఏఈ మరియు లైన్మెన్ అగనపూడి ఆర్ఈఎస్ఎస్ ఆఫీస్ లో ఏసీపీ సోదాలు నిర్వహించింది అపార్ట్మెంట్ అనుమతుల కొరకు ఈ డబ్బులను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది రాజకీయ దేశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ నుండి తెలుసుకుందాం భరత్ చెప్పండి విశాఖలో ఏసీపీ మరొకసారి తన జూలు విధించింది ఎవరైతే అవినీతికి పాల్పడుతున్న అధికారులే టార్గెట్ చేస్తూ కూడా ఏసీపీ తన కార్యాచరణ మొదలు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇదే అంశానికి సంబంధించినంత వరకు కూడా అనకాపల్లి ఆర్ఈసీఎస్ కి సంబంధించినంత వరకు సబ్ డివిజన్ గా ఉన్న అగనంపూడి సబ్ డివిజన్ గా ఉన్నటువంటి ఆర్ఈసీఎస్ కి సంబంధించి ఏఈ ప్రసాద్ తో పాటుగా లైన్ మ్యాన్ రమేష్ అవినీతికి పాల్పడుతున్నట్టుగా సమాచారం అందుకున్న తర్వాత ఏదైతే అక్కడ అదే ప్రాంతంలో ఉన్నటువంటి లంకిలపాలెంకి సంబంధించినంత వరకు క్రాంతి నగర్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్ పర్మిషన్ కోసం వీళ్ళిద్దరిని కలవగా లంచం డిమాండ్ చేయడంతో అయితే ఆయన ఏసీపీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 80,000 రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం అంటూ జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఏసీపీ పూర్తి విచారణ చేపట్టింది. గతంలో ఏమైనా ఇటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా లేదనుకుంటే అవినీతికి పాల్పడుతున్నారా అనే అంశానికి సంబంధించినంత వరకు పూర్తి వివరాలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఏసీపీ చూస్తుంది. ముఖ్యంగా ఇద్దరు అధికారులు కూడా ఏఈతో పాటుగా లైన్ మ్యాన్ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం అంటూ జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించినంత వరకు పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది. ఇద్దరికి సంబంధించి పూర్తి డేటాను అయితే మాత్రం ఏసీపీ అధికారులు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భరత్.